పిల్లలు, ఇవాళ నేను ఒక మంచి నీతి కథ చెప్తున్నాను. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. అది హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు రాంపూర్. అక్కడ రైతులు రకరకాల పళ్ళు, కూరగాయలు లాంటి పంటలు పెంచుతూ ఉంటారు. అక్కడ వాతావరణం చల్లగా ఉండడంతో స్ట్రాబెర్రీలు, లిచ్చీలు లాంటి పంటలు పెంచుతూ ఉంటారు. ఇవి తినటానికి ఎవరు వస్తూ ఉంటారు? ఎక్కువగా అందులో ఉండేది ఎలుకలే. అయితే ఒకరోజు పల్లెటూరు ఎలుకకు పట్నం నుంచి వచ్చింది ఒక ఎలుక. ఆ ఎలుకని తీసుకుని వచ్చింది తన పంట చూపించడానికి. చూసావా, మా పంట ఎంత బాగుందో. మేము రోజు స్ట్రాబెర్రీ లాంటివి, గుమ్మడికాయలు లాంటివి, రకరకాల మంచి మంచి పళ్ళు తింటూ ఉంటాము. మేము అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. నీ మొక్క చీవల్లా బ్రతుకుతున్నారు పళ్ళు గింజలు తింటూ. మేము పట్నంలో మంచి మంచి నెయ్యి, వెన్న రకరకాలు తింటూ ఉంటాం. పిజ్జాలు అవి మీరేంటివి తింటున్నారు. అలాగే మా తాతయ్య కూడా ఇవి వద్దు వద్దు అనుకొని పట్నం వెళ్ళిపోయాడు. ఇన్ని సంవత్సరాలైంది, తిరిగి రాలేదు. ఏమైపోయాడో కూడా తెలీదు. అందుకే మేమెవ్వరం పట్నం రావు. అదేమీ లేదు, చూడు నేను నీ కోసం పట్నం నుంచి చీజ్ తీసుకొచ్చాను. కొంచెం తిని చూడు ఎలాగుందో. అబ్బా చాలా బాగుంది. ఏమిటిది? ఆ పన్నీర్ లాంటిదిలే. రావచ్చు కదా, అక్కడ ఉంటే బాగుంటుంది, అన్నీ తినొచ్చు మనం. రమ్మంటావా ఈ పళ్ళు వదిలేసి అక్కడికి? రా. ఏమిటి మనం ఇలాగా సందుల్లో, ఇరుకులో, చిన్న చిన్న వాటిల్లో ఉంటున్నాము? అక్కడ నేను పొలాల్లో హాయిగా ఉండేవాడిని కదా. అబ్బాయి ఎప్పుడు ఇల్లుదేముంది, ఎక్కడుంటే ఏముంది. ఆగు కాసేపు, నీకు మంచి మంచి భోజనం దొరుకుతుంది. అప్పుడు నువ్వెంత సంతోషిస్తావో. రాత్రి అయింది, ఎవరూ లేరు. పదా నేను మెల్లగా వెళ్ళి నీకోసం ఏదన్నా తీసుకొస్తాను. అవును తీసుకొచ్చే తీసుకొచ్చే, నాకు ఆకలేస్తుంది. ఏవో రకరకాలు చెప్పావు, వెళ్ళు వెళ్ళు అంటే మెల్లగా ఎవ్వరూ లేని సమయం చూసుకొని బయటికి వచ్చింది ఆ ఎలుక. వచ్చి అక్కడ పడున్న పిజ్జా ముక్కలు తీసుకొని గబగబా కన్నంలోకి వెళ్ళిపోయింది. పిజ్జా పెట్టింది ఆ పల్లెటూరి ఎలుకకు. అది తిని ఎంతో ఆనందించింది. అబ్బా ఇలాంటివి నేను ఎప్పుడూ తినలేదు. ఎప్పుడు ఆ గింజలు అవి ఇవి తింటూ బ్రతికేశాను. మరుసటి రోజు అక్కడ ఉన్న వెన్న, చీజ్ లాంటివి తీసుకొచ్చి పెట్టింది. ఆ దాంతో అవి తిని ఇంకా ఆనందించింది. అలాగ రోజు అందరూ పడుకున్న సమయానికి, ఎవ్వరూ శబ్దం చేయని సమయానికి ఏ ఓటు తెచ్చిస్తుంటే శుభ్రంగా తింటుంది పల్లెటూరి ఎలుక. లావైపోయింది కూడా, శుభ్రంగా తింటుంది. కానీ మనసులో తను ఇదివరకులా స్వేచ్ఛగా బయటికి తిరగలేకపోతున్నాను అన్న దిగులు మాత్రం ఉంది. ఓ రోజు ఆ పట్నం ఎలుక బయటకు వెళ్ళింది. నేను కాసేపు బయటికి వెళ్తాను, నాకు ఆకలేసేస్తుంది. ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. నేనైనా వెళ్దామంటే నాకు భయం వేసేస్తుంది అనుకుని ధైర్యం చేసి అక్కడున్న కేకులోంచి చిన్న ముక్క కోసుకొని తినటం ప్రారంభమిచ్చింది. అబ్బాయి ఎంత బాగున్నాయో, ఎలా చేస్తారో, ఎంత మంచి మంచి వంటలు. మాకు అక్కడ ఏమీ రావు, కానీ ఎంత భయంగా ఉందో. ఏదో అడుగులు చప్పుడు వినపడుతుంది. బాబో ఎవరో వచ్చేస్తున్నారు, పరిగెత్తి పారిపోవాలి. చూశారంటే ఏ బెత్తం ఇచ్చుకుని బాగితే సచ్చి ఊరుకుంటాం. నాయనో తినకపోతే అదే పోయింది, బ్రతుకుంటే చాలు అనుకొని పరుగు పరుగు పెట్టేసుకొని కన్నంలోకి దూరిపోయింది. నేను అసలు ఇక్కడ ఉండలేను, స్వేచ్ఛగా లేక నిమిషం నిమిషం బ్రతుకుతూ ఈ భయంతో, ఎందుకు నాకు ఈ కష్టాలు అని చెప్పి తన మిత్రుడికి, నేను ఇంకిక్కడ ఉండలేను. ఏ ఎందుకు ఉండలేవు, అన్నీ తింటున్నావు చూడు, పొట్ట ఎంత లావుగా అయిపోయిందో. ఉండొచ్చు కదా బాబోయ్, నేను ఉండలేను. దయచేసి నువ్వేమనుకు, నేను వెళ్ళిపోతాను. సరే నీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకోపో అంది. అప్పుడు ఆ ఎలుక తిరిగి తన పొలం దగ్గర వచ్చేసి తన మిత్రులతో కూర్చుని హాయిగా దానికి కావలసినవన్నీ తింటూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ స్వేచ్ఛగా బ్రతికింది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటంటే, మన అమ్మ నాన్న మనకి తెచ్చిపెట్టింది మనం తినాలి. పక్కన వాళ్ళు వీళ్ళు ఏవో బర్గర్లు పిజ్జాలు కొనుక్కొని తింటున్నారని మనం అవి కావాలని గొడవ పెట్టకూడదు. అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అర్థమైందా? ఎప్పుడో ఒకసారి తినాలని.